చార్జీలు రద్దు చేయాలని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డిగూడెం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లును పెంచారని ఆరోపించారు. 2 సంవత్సరాల కాలంలో 2 సార్లు విద్యుత్ బిల్లులు పెంచిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు సామాన్య కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలికి నేడు రైతుల విద్యుత్ కనెక్షన్లను మీటర్లను పెట్టడం రాబోయే రోజుల్లో బిల్లులు వసూలు చేయడానికే అని అన్నారు. ఈ విధమైన చర్యలు రాష్ట్ర రైతాంగాన్ని పూర్తి నిర్వీర్యం చేస్తాయని ప్రభుత్వాన్ని నాగేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినటువంటి నేపథ్యం, ఒకవైపు ట్రూ అప్ ఛార్జీలు, రెండవ వైపు ప్రతి కేటగిరీని కూడా 3వ కేటగిరీ 2వ కేటగిరీలోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యం, అలాగే రైతాంగానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ మోటార్కి కూడా విద్యుత్ మీటర్ బిగించి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెరగవు, విద్యుత్కు సంబంధించినటువంటి ఏ బిల్లు కూడా రైతాంగం పైన కానివ్వండి, అలాగే గృహోత్సరాలు వాడుకునేటువంటి వారి మీద కూడా ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే దాదాపుగా 19,000 కోట్లు ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మరి ఈరోజు రెగ్యులేటరీ బోర్డు 3,500 కోట్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తే, ఆ 3,500 కోట్లు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇంటి మీద, ప్రతి ఒక్క వినియోగదారుడి మీద వేసేదానికి ప్రయత్నం చేస్తూ, ఈరోజు చూస్తే ప్రతి బిల్లు మీద కూడా ట్రూ అప్ ఛార్జీల కింద చాలా డబ్బుని వసూలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, రెండో వైపు ఈరోజు ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరుంది. దాదాపుగా ప్రతి పంట కూడా రైతాంగం ఎంతో శ్రమించి ఈరోజు పంటలు తయారు చేస్తుంటే, పంటలకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ని ఈరోజు నాన్నగారు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రైతుకి, ప్రతి ఒక్క రైతు మోటారుకి కూడా విద్యుత్ మీటర్లు బిగించి ఈరోజు బిల్లు వసూలు చేసేదానికి ప్రయత్నాలు ప్రారంభించినటువంటి నేపథ్యం, మేము మండల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా విద్యుత్ మీటరు బిగించకూడదని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ట్రూ అప్ ఛార్జీలను కూడా వెంటనే తీసివేయాలని చెప్పి, నిషేధించాలని చెప్పి కూడా మండల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్క వినియోగదారుడు, గృహ వినియోగదారుడు మరి కేటగిరీ 1 కింద ఉన్నటువంటి నేపథ్యం ఉండేది, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటగిరీ 1లో నుంచి కేటగిరీ 2గా 3గా మార్చి ఈరోజు ప్రతి ఒక్కరి విద్యుత్ బిల్లు కూడా 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000 రూపాయలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి అటువంటి వారు అందరి వైపు నుంచి కూడా, గృహ వినియోగదారుల వైపు నుంచి మండల తెలుగుదేశం పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది, వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని,